జూన్ 2023 నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలనే లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకునే విధంగా సర్వే సాగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. శాశ్వత భూ హక్కు భూరక్షపై ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సర్వేకి అవసరమైన పరికరాలు వనరులను సమకూర్చుకోవాలని అన్నారు. అవసరమైన సాఫ్ట్వేర్ను తీసుకురావాలని తెలిపారు. సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని అన్నారు. సమగ్ర భూ సర్వేలో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా స్వామివార్ల దర్శనానికి వచ్చిన హోంమంత్రి అమిత్ షాకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ వాణి మోహన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఆలయ అర్చక స్వాములు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. కృష్ణా జలాల కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే అడ్డుకోవాలని కోరింది. మచ్చుమర్రి ఎత్తిపోతల, మల్యాల పంపింగ్ స్టేషన్, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏపీ నీటి తరలింపులను ఆపాల్సిందిగా కృష్ణానది యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. సరైన కేటాయింపులు లేకుండా శ్రీశైలం ప్రాజెక్టు ముందు భాగం నుంచి అక్రమంగా కేసీ కెనాల్కు ఆంధ్రప్రదేశ్ నీటిని మళ్లించకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. సర్వేపల్లి కాలువ పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాలువ గట్టుపై ఉన్న నిర్వాసితులతో మంత్రి అనిల్ మాట్లాడారు. ఎవరి ఇంటిని తొలగించమని హామీ ఇచ్చారు. టీడీపీ నేతల మాటలు నమ్మొద్దని మంత్రి సూచించారు. జనవరి కల్లా పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. ఈటెల రాజేందర్ పై ఆర్థిక మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఆత్మగౌరవం అంటే అర్థం తెలుసా అని ఈటెలను హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. ఆత్మగౌరవం అంటే ఆర్థిక స్వావలంబన జరగాలని, ఒక్కడి ఆత్మగౌరవాన్ని ప్రజల ఆత్మగౌరవంతో ముడిపెడితే సరిపోదు అంటూ ఈటెలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దళిత బంధును హుజూరాబాద్ లోనే ఎందుకు అమలు చేస్తున్నారని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ అనేక పథకాలను హుజూరాబాద్ కేంద్రంగా ప్రకటిస్తున్నారని విమర్శించారు. తన శాయశక్తుల హుజూరాబాద్ ను అభివృద్ధి చేశానని అన్నారు. హుజూరాబాద్ లో డబ్బులు పంచడానికి హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు అమ్మారని ఈటెల విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తిరుపతిలో నిర్మించిన జేఎన్ఏ న్యూ ఆర్ఎం హౌసింగ్ కాలనీలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పర్యటించారు. స్థానికంగా అర్హులైన కుటుంబాలకు ఇల్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. 30,000 కోట్ల కేంద్ర నిధులతో నిర్మించిన గృహాలను పేదలకు కేటాయించకుండా ఖాళీగా ఉంచడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కరువు ప్రాంతమైన కడప జిల్లాలో డ్రిప్ సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రైతులకు సూక్ష్మ నీటి పరికరాలు అందించాలంటూ కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది సముద్ర తీరం దగ్గర ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. అంతర్వేది బీచ్ లో సముద్రం ఉన్నట్టుండి ముందుకు చొచ్చుకొచ్చింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం ముందుకొచ్చి దాదాపు తీరమంతా మునిగిపోయి నీరు కనిపిస్తోంది. సముద్రం ఒకటి కాదు, రెండు కాదు, 25 మీటర్ల మేర ముందుకొచ్చింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటు అలల తాకిడితో అక్కడే ఉన్న రెసిడెన్షియల్ భవనం ధ్వంసమైంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన GSLV-F10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. మూడో దశలో రాకెట్ గతి తప్పింది. క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ ప్రకటించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి అనుమానితుల ఇళ్లలో సిబిఐ అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. కడప కేంద్ర కారాగారంలోని గెస్ట్ హౌస్ లో అనుమానితులను 3 SBI అధికారులను విచారించారు. నిత్యావసరానికి ఉపయోగించే మచ్చు కత్తి, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇక టీ తుమ్మలపల్లిలోని గంగిరెడ్డి సోదరులు బంధువుల ఇళ్లలో కొడవళ్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.